విశాఖ జిల్లా పరిధిలో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో స్థలాలు తీసుకుని పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వము కట్టుకునే స్తోమత లేని వారికి ఇల్లు నిర్మించిస్తుంది అని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపడుత్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. సబ్బవరంలో ఆయన మాట్లాడారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధిప్రాస్తో కలిసి సబ్బవరం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు అధికారుల తరపున జిల్లా వీఆర్ఓల సంఘం అధ్యక్షులు ఎస్ త్రినాథ్ రామకాసు, స్థానిక తహసీల్దార్ బి సత్యనారాయణలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సబ్బవరం మండల పరిధిలో పైడివాడ అగ్రహారం వద్ద ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నిరుపేదలు సుమారు 10,000 మందికి పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో ఎవరైనా ప్రభుత్వం మంజూరు చేసే డబ్బుతో నిర్మించుకోగలేకపోతే అలాంటి వారికి థర్డ్ ఆప్షన్ కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చే కార్యక్రమం मुख्यमंत्री प्रारंभिंचारु. ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 183,000 మంది లబ్ధిదారులు నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉత్తరాంధ్ర చరిత్రలో ఇది ఒక అద్భుతం. గతంలో ఏ ప్రభుత్వం కూడా 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, దీనికోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడకూడదు, మహిళా సాధికారతను ఒక ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి అక్క చెల్లెమ్మను తన సొంత అక్క చెల్లెమ్మలా భావించి వారికి ఒక ఆస్తిని ఇవ్వాలని తలచిన ముఖ్యమంత్రి గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇటువంటి ఆలోచన రావడం జరిగింది. రాష్ట్రంలో 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా విలువైన భూమిని ఇప్పటికి ఇవ్వడం జరిగింది. లక్షల విలువైనటువంటి ప్లాట్ను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. చేపట్టి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఇంటి నప్పజెప్పాలని ఒక ఆలోచనతో ఆప్షన్ 3 బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో సొంత ఇల్లు మేము కట్టుకోలేము, ప్రభుత్వం కట్టించిస్తే బాగుంది అనుకునేటువంటి ఆప్షన్ 3 బెనిఫిషరీస్ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మన ఎమ్మెల్యే గారు అదీప్ రాజు గారు ముఖ్యమంత్రి గారిని పదే పదే కోరడం, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి, కానీ ఇళ్ల నిర్మాణం బాధ్యతలను ప్రభుత్వం ఏదైనా ఒక సంస్థ కట్ట చెప్పాలని పదే పదే కోరుతాం. కొన్ని సంస్థల్ని తీసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన అదీప్ రాజు గారి పెందుర్తి నియోజకవర్గంలో వైరువాడ అగ్రహారం మరికొన్ని ఎమ్మెల్యే గారు సూచించినటువంటి లేఅవుట్స్లో త్వరలో ఇళ్ల నిర్మాణం జరగబోతుంది. 180,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది. 35,000 రూపాయల లోన్ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 215,000 రూపాయలు ఇల్లు నిర్మించి పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తాం. సార్ మీ గుడ్ నేమ్ సార్? దోపదుర్తి ప్రకాష్ రెడ్డి సార్, రాప్తాడు నియోజకవర్గం. సార్ ఈ ఈ గృహ నిర్మాణం చేపట్టబోయే సంస్థ పేరు చెప్పగలరా? ఇప్పటికీ రాక్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రెడ్ స్టోన్ ప్రాపర్టీస్ అని రెండు సంస్థలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా ఒక చండీగఢ్కి సంబంధం జరిగింది. అనేక మంది లబ్ధిదారులు ప్రత్యేకించి మహిళలు పదుల సంఖ్యలో అక్కడికి రావడం తమ ప్లాట్ చూసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. వాళ్ళని కోరడం జరిగింది మీరే కట్టుకోవచ్చు కదండి, మీకు విలువైన స్థలాన్ని ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా విలువైన స్థలాన్ని ఇచ్చారు మాకు. మేము కట్టాలంటే 4 లక్షలు అవుతుంది, ముఖ్యమంత్రి గారు 2015లో కట్టించి ఇస్తారన్నారు. కాబట్టి మేము ఆప్షన్ 3ని అందులో మాకు ఇల్లు కట్టించి ఇచ్చేలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. సో వారి అభీష్టం మేరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఆ నిర్మాణం జరగాలనేసి స్థానిక శాసనసభ్యులు అదీప్ రాజు గారు పదే పదే పట్టుబట్టడంతో
ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా ఒక 6-7 జిల్లాలలో మేజర్ లేఅవుట్స్లో నిర్మాణం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు పెట్టుకోవడం జిల్లా మొట్టమొదటిసారి ఇక్కడ.